తెలుగుదేశం రెండు ఒకటే. మళ్ళీ సంవత్సరం ఆరు గుడ్డి మీద సిలిండర్ ఆరు కిలో మహాకూటమి బలపరుస్తున్నటువంటి ఎమ్మెల్యే జీవన్రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాలని చెప్పి శాసనసభ ఎన్నికల్లో వారిని భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి ఈరోజు వార్డు నెంబర్ 29 గాంధీనగర్లో మహాకూటమి ఆధ్వర్యంలో ఇంటింట ప్రచారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సాగర్రావు గారు, పురపాలక సంఘం చైర్పర్సన్ విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి గారు, మిగతా సహచర సోదర కౌన్సిలర్లు, సోదరిమణులు, వార్డు ప్రజలు, తెలుగుదేశం కాంగ్రెస్, సిపిఐ, టీజేఎస్ మిగతా పక్షాలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ ఎన్నికలు ఇంకా 9 తర్వాత రావాల్సినటువంటి ఎన్నికలు, మరి కేసీఆర్ గారు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చకముందే 9 మరి ముందస్తు ఎన్నికలు పోయి మరి ప్రజాధనాన్ని దుర్వినియోగించేటువంటి కేసీఆర్ గారికి బుద్ధి చెప్పాలని చెప్పి తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎల్లమ్మ గారు నేతృత్వంలో ఈ తెలంగాణలో ఎవరైతే అణచివేయబడ్డారో అణగారిన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీలకు ప్రభుత్వం ఇచ్చినటువంటి మరి పథకాలు అందలేదని చెప్పి ఈనాడు మహాకూటమి రమణన్న నాయకత్వంలో మహాకూటమి ఏర్పాటు చేసుకుని జగిత్యాల నియోజకవర్గానికి సీనియర్ నాయకుడైనటువంటి అహర్నిశలు జగిత్యాల అభివృద్ధి కోసం పాటుపడేటువంటి జీవన్రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ రమణన్న గారు మహాకూటమిలో నిర్ణయం తీసుకున్నారు. జీవన్రెడ్డి గారు గత అనేక సంవత్సరాలుగా మంత్రిగా, ఎమ్మెల్యేగా, ఈ శాసనసభ సభ్యునిగా జగిత్యాల ప్రాంతానికి అనేకమైనటువంటి సేవలు అందించారు. కాబట్టి తప్పకుండా వచ్చేటువంటి ఎన్నికలలో జీవన్రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి, అదేవిధంగా 29 వార్డులో రెండోసారి కూడా తెలుగుదేశం పార్టీని ఆదరించి మరి మాకు అవకాశం ఇచ్చారు. మరి అవకాశం ఇచ్చినటువంటి సందర్భంలో మరి ప్రత్యేకమైనటువంటి మరి ప్రాధాన్య క్రమంలో అన్ని వార్డులలో కూడా ఏ విధంగా అయితే జరుగుతుందో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టుకున్నాం. గత పాలకవర్గం కానీ ఇప్పుడున్న పాలకవర్గాన్ని 2 కూడా కాంగ్రెస్ పార్టీ మరి పాలకవర్గంలో కొనసాగుతుంది. రాజకీయాలకు అతీతంగా జగిత్యాల పట్టణంలో ఉన్నటువంటి అన్ని వార్డులను కూడా మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకున్నాం. అదేవిధంగా మరి రాయచూనకోట కాడికి పోయే మరి రహదారి కానీ, ధన్వంతరి టెంపుల్కి ఇచ్చేటువంటి రహదారులు కానీ ఇంకా కొన్ని మిగిలిపోయిన ఉన్నాయి. మచ్చేటువంటి జీవన్రెడ్డి గారి నాయకత్వంలో మహాకూటమి అభ్యర్థిగా జీవన్రెడ్డి గారు గెలిచినట్టుంటే మిగిలిపోయిన పనులన్నీ కూడా పూర్తి స్థాయిలో చేసుకుందామని చెప్పి, అదేవిధంగా జగిత్యాలలో మరి మెడికల్ కాలేజీ, అదేవిధంగా 500 పడకల ఆసుపత్రి కూడా మరి మహాకూటమి ఆధ్వర్యంలో మరి చేయడానికి రమణన్న జీవన్రెడ్డి గారు కృషి చేస్తున్నారు. కాబట్టి తప్పకుండా మరి ఈసారి జీవన్రెడ్డి గారిని గెలిపించి ఈ దద్దమ్మ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి, అదేవిధంగా ఎన్నికల్లో ఏదైతే అవాకులు చెవాకులు చెప్తున్నారో ఇద్దరు నాయకుల మీద ఖబర్దార్ టీఆర్ఎస్ నాయకులారా, మరొకసారి తప్పుడు ప్రచారం చేసినట్టుంటే మాత్రం ఈసారి మీకు ఇచ్చేటువంటి ఇది గతంలోనే అవకాశం ఇచ్చినా కూడా మీరు పరిపాలించకుండా అసమర్థతను మరి కప్పిపుచ్చుకోవడానికి, ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి మరి కొత్త మార్గాలను అన్వేషిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి ఈ ప్రజలందరూ కూడా గమనించి జీవన్రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచి రమణన్న గారు బలపరిచినటువంటి అభ్యర్థి జీవన్రెడ్డి గారిని గెలిపించాలని చెప్పి మహాకూటమి సందర్భంగా జగిత్యాల ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. జై మహాకూటమి. జగిత్యాల పట్టణంలోని ప్రచారంలో భాగంగా ఈరోజు 29 వార్డులో ప్రచార కార్యక్రమం, ఇంటింటా ప్రచార కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి టీడీపీ జిల్లా అధ్యక్షులు సాగర్రావు గారు మరియు పట్టణాధ్యక్షులు బాలశంకర్ గారు మరియు కౌన్సిలర్స్, కార్యకర్తలు, టీడీపీ నాయకులు మరియు కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా పాల్గొని ఇంటింటా ప్రచారం చేయడం జరుగుతుంది. ఈ ప్రచారం అనేది చాలా ఉధృతంగా ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా అనుకూలంగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే పెన్షన్ కానివ్వండి 2000 అవుతుంది. అదేవిధంగా బీడీ పెన్షన్ అనేది చాలామందికి రాలేదు. కొంతమందికి మాత్రమే పిఎఫ్ కటఫ్ డేట్ అనేది ఉండడం ద్వారా చాలామందికి రాలేకపోయింది. అదేవిధంగా ఈ ఓల్డేజ్ పెన్షన్ కూడా 65 నుంచి 50 కుదించడం ద్వారా చాలామందికి బెనిఫిషియర్స్ అవుతున్నారు. వారందరికీ కూడా సంతోషంగా ఉంది. వీరందరూ కూడా
జీవనరెడ్డి గారిని ఓటేసి గెలిపించడానికి సుముఖంగా ఉన్నారు. అదేవిధంగా ఈ వార్డుకి సంబంధించి ఎస్ఎస్టీకి సంబంధించి కూడా అంటే గృహాలు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. దానికి సంబంధించి 600,000 అదేవిధంగా 200 యూనిట్ల వరకు కూడా కరెంటు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా వాళ్ళకి లబ్ధి చేకూరుతాయని తెలిసిన తర్వాత చాలామంది ముందుకు వస్తున్నారు. ఇది నిజ అంటే గవర్నమెంట్ టీడీపీ టీఆర్ఎస్ గవర్నమెంట్ అనేది 4 సంవత్సరాల నుంచి ఏమీ కూడా చేయలేదంటే వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిన ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా వేరే అన్నీ తీసుకురావడం జరిగింది. అవన్నీ కూడా వాళ్ళు అనుభవించారు, 4 సంవత్సరాల నుంచి వారు అనుభవించారు. టీఆర్ఎస్ గవర్నమెంట్ చేసిన పనులు ఏవీ లేకుండా ఓన్లీ ఒక పెన్షన్ అనేది 2,000 నుంచి 2,000 రూపాయలు చేయడం జరిగింది. నిజంగా సిలిండర్ అనేది కూడా అప్పుడు 200 ఉండే ఇప్పుడు 1,070 రూపాయలు రావడం జరిగింది. అంటే అది దాన్ని పెంచడం జరిగింది. విద్యుత్ అదేవిధంగా మనకు తెలియకుండానే విద్యుత్ స్లాబ్ రేట్ అనేది పెంచి విద్యుత్ కూడా పెరగడం జరిగింది. అంటే మనకు తెలియకుండా ఎన్నో మనం పెనాల్టీలు కడుతున్నాము. అలాంటివన్నిటిని కూడా తెలియజెప్తూ ప్రతి ఒక్కరికి ముందుకెళ్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు చేసినది ఏమీ లేదని తెలుసుకుంటున్నారు. తప్పకుండా జీవన్ రెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపిస్తామని చెప్తున్నారు. ఇదే విధంగా ప్రచారం కొనసాగుతుంది. ఇక్కడికి చూసుకుంటే చాలామంది ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉన్నారు కదా, వానికి సంబంధించిన 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ అనే కానివ్వండి, వారికి వచ్చే ఇల్లు లేని వారికి ఇల్లు కట్టుకోవడానికి కానివ్వండి, అలాగే ఇందిరమ్మ గృహాల్లో ఉన్న వారికి కూడా 2 లక్షల వరకు మనకి ఇవ్వడం జరుగుతుంది. దాన్ని కంప్లీట్ చేయడానికి అవన్నీ కూడా చెప్పు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. తప్పకుండా ఇవన్నీ చేయగలుగుతాము. అదేవిధంగా అనుభవం ఉన్న వ్యక్తి, ప్రజా సేవకి అంకితమైన వ్యక్తి జీవన్ రెడ్డి గారు కాబట్టి తప్పకుండా ఆయన గెలిపించి మరోసారి తప్పకుండా ఆయనకు మనకు సేవ చేసే అవకాశం ఆయన కల్పించాల్సిందిగా కోరుకుంటూ జీవన్ రెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపించడానికి అదేవిధంగా ప్రతి ఒక్కరికి తెలియజెప్పడానికి ప్రతి ఒక్కరు వచ్చినందుకు వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.